Hello everyone, my name is Mahesh Kumar and I'm a practicing advocate at Hyderabad. In this class, we are going to discuss about Indian Evidence Act, sir. In that what? Chapter number 5, in that what? Section number 65A and 65B. అవి దేని గురించి మాట్లాడుతుంటే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ సార్, ఎలక్ట్రానిక్ రికార్డ్స్ గురించి మాట్లాడతాయి. మరి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ నిజంగానే కోర్టులో అడ్మిసిబలా కాదా? అలానే బై సపోజ్ అడ్మిసిబుల్ అయిపోతే దానికి ఏమేమి కండిషన్స్ ఉన్నాయి, అలానే దాంతో రిలేటెడ్ మన సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి వస్తుందా కోర్టులో, ఇలాంటి ఎన్నో విషయాల గురించి మనం మాట్లాడుకుందాం సార్. ఓకేనా? సో వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ సార్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఇన్ దట్ వాట్? చాప్టర్ నెంబర్ 5, సెక్షన్ నెంబర్ 65A అండ్ 65B సార్. ఓకేనా? సో ఇది దేని గురించి మాట్లాడతాయి అంటే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ గురించి మాట్లాడతాయి సార్. ఎలక్ట్రానిక్ రికార్డ్స్ సెక్షన్ నెంబర్ 65A అండ్ 65B. మనం జనరల్గా చూస్తుంటాం సార్, మన ఫోన్తో ఏమైనా రికార్డ్ చేస్తే అది ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్గా తీసుకోబడుతుందా? అలానే మనం ఏమన్నా కానీ వీడియో కెమెరాతోటి మన వీడియో రికార్డ్ చేసాం సార్, అది కూడా అడ్మిసిబలా కాదా? జీమెయిల్స్ లేకపోతే చాట్ కన్వర్జేషన్ ఆన్ ది ఆన్లైన్ థింగ్స్, ఇవన్నీ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్గా సబ్మిట్ చేయవచ్చా చేయకూడదా? అది చూద్దాం సార్. ఓకేనా? సో సెక్షన్ నెంబర్ 65A క్లారిటీగా ఏం చెప్తుందంటే, స్పెషల్ ప్రొవిజన్స్ యాజ్ టు ఎవిడెన్స్ రిలేటింగ్ టు ఎలక్ట్రానిక్ రికార్డ్. ఓకేనా? జనరల్ సార్ సెక్షన్ నెంబర్ 65 సింపుల్లీ టాక్స్ అబౌట్ జనరల్గా అడ్మిసేబుల్ అంటుంది సార్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ఏదైతే ఉన్నాయో అవి జనరల్గా అడ్మిసేబుల్ ఇన్ కోర్ట్. ఓకేనా? బట్ దానికి కొన్ని కండిషన్స్ వర్తిస్తాయి. మరి ఆ కండిషన్స్ ఎక్కడ రాస్తున్నాయి అంటే సెక్షన్ నెంబర్ 65B రాస్తున్నాయి అంటున్నారు. ద కంటెంట్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ మే బీ ప్రూవ్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 65B. ఓకేనా? ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఆర్ అడ్మిసిబుల్ బట్ దిస్ షుడ్ బి ప్రూవ్డ్ యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ నెంబర్ 65B. మీరు మాట్లాడుకోవచ్చు సార్, 65A చాలా నేరో డెఫినేషన్ సార్, 65B చాలా ఎలాబరేటివ్ ఎవిడెన్స్. ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను సార్, ట్రై టు అనలైజ్ సార్. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఇది జనరల్గా డాక్యుమెంటరీ ఎవిడెన్సా ఓవరాల్ ఎవిడెన్సా? థింక్ అండ్ టెల్ మీ సార్, నథింగ్ రాంగ్, టేక్ 2 సెకండ్స్. జనరల్ ఆన్సర్ ఈస్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ సార్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ సార్. ఓకేనా? మనం ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాం సార్, ఏ చాప్టర్ గురించి మాట్లాడుతున్నాం? ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఓన్లీ. నో, వెన్ దీస్ సెక్షన్స్ ఫాల్ అండర్ ద చాప్టర్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఓన్లీ. కోర్ట్ విల్ ఆల్సో కన్సిడర్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ యాజ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఓన్లీ. డన్ సార్. సో సెక్షన్ 65B ఏదైతే ఉన్నాయో అడ్మిసిబిలిటీ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ గురించి మాట్లాడతాయి. అడ్మిసిబిలిటీ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ దానికి 1, 2, 3, 4, 5 క్లాజెస్ ఉన్నాయి సార్. ఈ క్లాజెస్ మీకు అర్థమైతేనే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అవన్నీ చూస్తారు సార్. సీ సార్, మీరు ప్రాపర్గా గమనిస్తే ఇక్కడ సబ్ క్లాజ్ 1లో 65B క్లాజ్ 1లో ఏం చెప్పారంటే, కంప్యూటర్ అవుట్పుట్ అన్నారు సార్. కంప్యూటర్ అవుట్పుట్ అంటే ఓన్లీ కంప్యూటర్తో జనరేట్ అయ్యే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ మాత్రం యాక్సెప్ట్ చేస్తారా, వేరేమైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్తో వచ్చింది కూడా యాక్సెప్ట్ చేస్తారా చేయరా? ఇక్కడ చూడండి సార్ ఏం మాట చెప్తారు. కంప్యూటర్ అవుట్పుట్ అంటే ఏంటంటే ఎలక్ట్రానిక్ రికార్డ్ ప్రింటెడ్ ఆన్ పేపర్ ఆర్ స్టోర్డ్ రికార్డెడ్ కాపీడ్ ఇన్ అఫీషియల్ అండ్ మ్యాగ్నెటిక్ మీడియా. సింపుల్ సార్, ఏదన్నా ఎలక్ట్రానిక్ రికార్డ్ కానివ్వండి, అలానే ఎక్కడైనా స్టోర్ అవ్వనివ్వండి, రికార్డెడ్ కానివ్వండి, బట్ ఇట్ షుడ్ బి ఇన్ ఆప్టికల్ అండ్ మ్యాగ్నెటిక్ మీడియా సార్. దాన్ని కంప్యూటర్ అవుట్పుట్ కింద కన్సిడర్ చేస్తారు. ఓకేనా? సో సింపుల్ సార్, సింపుల్ అండ్ వెరీ క్లీన్ థింగ్ ఈజ్ ఇఫ్ యు ఆర్ రికార్డింగ్ ఎనీథింగ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ద ఆప్టికల్ అండ్ మ్యాగ్నెటిక్ మీడియా ఇట్ షుడ్ బి కన్సిడర్ యాజ్ ద కంప్యూటర్ అవుట్పుట్. ఓకేనా? షెల్ డీమ్డ్ టు బి అ డాక్యుమెంట్. మీరు ఇలా అనుకోకూడదు సార్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కదా, ఇది డాక్యుమెంట్ కిందకి ఎలా కన్సిడర్ చేస్తున్నాను, ఇది డాక్యుమెంట్ కిందే కన్సిడర్ చేస్తారు. బట్ ఇఫ్ ద కండిషన్ సాటిస్ఫైడ్ ఇన్ క్లాజ్ 2, ఇప్పుడు మనం క్లాజ్ 1 గురించి అవుతున్నాం కదా సార్, క్లాజ్ 2లో ఉన్న కండిషన్స్ కానీ సాటిస్ఫై అయితే అడ్మిసిబుల్ సార్, విదౌట్ ఫర్దర్ ప్రూఫ్, వేరే ఏం ప్రూఫ్ లేకుండా దీస్ క్యాన్ బి అడ్మిటెడ్ సార్. షెల్ అంటే మ్యాండేటరీగా అడ్మిట్ అవుతుంది సార్. ఓకేనా? మరి క్లాజ్ 2 ఏం చెప్తుంది, ఏదైతే కంప్యూటర్ అవుట్పుట్ జనరేట్ అవుతుందో ఇట్ షుడ్ బి ఇన్ రెగ్యులర్ నేచర్ అంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ సార్, మనం సీసీటీవీ కెమెరాస్ పెడతాం సార్. ఓకేనా?
ఎందుకు పెడతాం సార్? ఆఫ్ చేసి పెట్టుకోవడానిక, లేకపోతే ఎప్పుడైనా మనకి ఇష్టం వచ్చినప్పుడే ఆన్ చేసి పెట్టుకోవడానిక? కాదు కదా, జనరల్గానే రెగ్యులర్ కోసం పెడతాం సార్. సీసీటీవీ ఫుటేజెస్ పెట్టేస్తాము, సీసీటీవీ కెమెరాస్ జనరల్గా రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు దీని బ్యాక్ ఎండ్లో స్టోర్ అవుతుంది సార్. ఇది ఒక కంప్యూటర్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది దాని డాటా మొత్తం. అది ఏమేమి రికార్డ్ చేసిందో అది 30 డేస్ వరకు, 365 డేస్ వరకు, డిపెండ్స్ అపాన్ ది క్రైటీరియా సార్, మీరు ఎలా పెట్టుకుంటే అలా రికార్డ్ అవుతుంది సార్ అది. ఓకేనా? ఆ రికార్డ్ ఏదైనా పర్టికులర్ డేలో మనకు కావాల్సింటే అది ఎక్స్ట్రాక్ట్ చేస్తాం సార్. బట్ దిస్ కెమెరా షుడ్ బి రెగ్యులర్ ఇన్ రికార్డింగ్. ఓకేనా? రెగ్యులర్ యాక్టివిటీలోనే జరగాలి సార్. ఇక్కడ చూడండి, కంప్యూటర్ వాజ్ యూజ్డ్ రెగ్యులర్లీ బై పర్సన్ హ్యావింగ్ లాఫుల్ కంట్రోల్. ఇక్కడ నేను ఎక్కడ కంప్యూటర్ వాడినా కానీ అది మీరు ఓన్లీ కంప్యూటర్ అనుకోకండి సార్. ఎనీ ఎలక్ట్రానిక్ గ్యాజెట్, ఇట్ మే బి అ స్మార్ట్ ఫోన్, ఇట్ మే బి అ సీసీటీవీ కెమెరా, ఇట్ మే బి అ రికార్డెడ్ మెషిన్ ఆర్ సంథింగ్ ఎల్స్ సార్, విచ్ క్యాన్ రికార్డ్ ద ఎవిడెన్స్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్. డన్. ఇన్ఫర్మేషన్ షుడ్ బి రెగ్యులర్లీ ఫీడ్ సార్. దీనిలో రెగ్యులర్గా ఫీడ్ అవుతూ ఉంటుంది సార్ ఇన్ఫర్మేషన్. పర్టికులర్ డే దొంగతనం జరిగింది అనుకోండి, ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ బయటికి తీస్తాం. బట్ ఇట్ షుడ్ బి ఇన్ రెగ్యులర్ నేచర్. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఈ పాయింట్స్ అని ఎందుకు పెట్టారంటే రెగ్యులర్గా లేదనుకోండి సార్, ఎప్పుడో ఒకసారి వస్తుంది అనుకోండి సార్, అది మీరు మ్యానిపులేటెడ్గా కావాలని కూడా చేసి ఉండొచ్చు కదా. దీనికి ఎక్సెప్షన్ ఇక్కడ రెగ్యులర్ అని చెప్తున్నారు కదా సార్, మీరు క్లాస్ 5లో చూస్తే, 65B క్లాస్ 5లో చూస్తే అక్కడ ఏం చెప్తారు, రెగ్యులర్గా ఉండకపోయినా పర్లేదు అంటున్నాడు. అది కూడా చూద్దాం సార్ మనం. ఓకేనా? ఆపరేటింగ్ ప్రాపర్లీ, ఇన్ఫర్మేషన్ ఫెడ్ ఇన్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ సెడ్ యాక్టివిటీ. సో సింపుల్ అండ్ క్లీన్ సైన్ సార్. క్లాస్ 2 ఏం చెప్తుందంటే ఇట్ షుడ్ బి ఇన్ రెగ్యులర్ వే సార్, ద రికార్డింగ్ షుడ్ బి ఇన్ రెగ్యులర్ వే. కంప్యూటర్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అది జనరల్గా ఆపరేటింగ్ కెపాసిటీలో ఉండాలి సార్, అండ్ ఇట్ షుడ్ బి ఇన్ రెగ్యులర్ నేచర్. క్లాస్ 3 ఏం చెప్తుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సార్, సింగిల్ కంప్యూటర్తో రికార్డ్ అవ్వట్లేదు సార్, నంబర్ ఆఫ్ కంప్యూటర్స్ ఉన్నాయి సార్, నంబర్ ఆఫ్ కంప్యూటర్స్తో రికార్డ్ అవుతున్నాయి. ఓకేనా? లేకపోతే ఈ నంబర్ ఆఫ్ కంప్యూటర్స్లో ఏదైతే రికార్డ్ చేశారో అవి డిఫరెంట్ కంప్యూటర్స్కి పంపించడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్. సో దీని లోపల ఏమైపోతుంది సార్, దేర్ ఆర్ న్యూమరస్ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ రైట్, న్యూమరస్ కంప్యూటర్స్ ఇన్వాల్వ్డ్ ఉన్నాయి. లేకపోతే ఇక్కడ కంప్యూటర్ చూడకుండా లేకపోతే ఏదైనా మొబైల్ ఫోన్ చూడండి సార్, చాలా మొబైల్ ఫోన్స్లో రికార్డ్ అయ్యి ఉందనుకోండి, ఆ అన్ని మొబైల్ ఫోన్స్ కలిపితే ఇఫ్ ఇట్ ఇస్ రిలేటెడ్ టు అ సింగిల్ ఎవిడెన్స్, ఆ అన్ని కంప్యూటర్స్ని, ఆ అన్ని ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ని సింగిల్గా కన్సిడర్ చేస్తాం సార్ మనం, ట్రీటెడ్ యాజ్ సింగిల్ కంప్యూటర్. ఎనీ యాక్టివిటీ రెగ్యులర్లీ పర్ఫార్మ్డ్ బై కంప్యూటర్ విచ్ ఇస్ స్టేటెడ్ ఇన్ క్లాజ్ నెంబర్ 2, బై కాంబినేషన్ ఆఫ్ కంప్యూటర్స్, చాలా కంప్యూటర్స్ ద్వారా చేయబడుతుంది అది, అలానే డిఫరెంట్ కంప్యూటర్స్ ఆపరేటింగ్ ఇన్ సక్సెషన్ వీటితో రికార్డ్ ఏదైతే చేశారో ఐ ఫర్దర్ హలో ఎవ్రీవాన్, సారీ ఫర్ ద ఇంటరప్షన్, బట్ మీరు చూసే వీడియోస్ అన్ని డెమో లెక్చర్స్ మాత్రమే సార్. మీకు కానీ ఫుల్ లెంత్ లెక్చర్స్ కావాలని ఉంటే గూగుల్ ప్లేస్టోర్కి వెళ్ళి మీరు మా ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సార్, విచ్ ఈస్ మై లా పాయింట్ యాప్. ఓకేనా? అలానే మీరు కానీ ఐఫోన్ యూజర్ అయి ఉంటే మీరు యాప్ స్టోర్ నుంచి ప్రాపర్గా క్లాస్ ప్లస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దానిలో మా ఒక ఆర్గనైజేషన్ కోడ్ కానీ మీరు ఎంటర్ చేస్తే విచ్ ఈస్ KFCQS, ఈ ఆర్గనైజేషన్ కోడ్ ఎంటర్ చేయగానే మా యాప్ మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఇఫ్ యూ ఫైండ్ ఎనీవేర్ ఎనీ డిఫికల్టీ రిగార్డింగ్ JCJ క్లాసెస్, ఏమైనా ఎంక్వైరీ ఉన్నా కానీ, ఏమైనా గైడెన్స్ కావాలన్నా కానీ, సిలేబస్ గురించి తెలుసుకోవాలన్నా కానీ, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాల్ మీ అప్. మై నెంబర్ ఈస్ 9000-315-302. ఎనీవేర్ ఎనీ డిఫికల్టీ, యువర్ ఫ్రెండ్, యువర్ మెంటర్ ఇస్ దాట్ యు హెల్ప్ యూ గైస్. ఓకే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు కిల్ యువర్ టైమ్. బాయ్ ఫర్ టుడే, టేక్ కేర్, సీ.